हेलो हाय फ्रेंड्स, आई होप एवरीवन आर फाइन। ఈ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్లో మరెన్నో కంప్యూటర్కి సంబంధించిన వీడియోస్ రెడీ అవుతున్నాయి। దానికి మీ అందరూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ। మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్టే మాకు ఆయుధం। దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉత్సాహంగా మరెన్నో వీడియోస్ మీకోసం రెడీ చేయడానికి విఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్। అలాంటి కంప్యూటర్ క్లాసెస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్కి సంబంధించినవి తెలుసుకోవాలి, ఒక విజువల్లీ ఇంపేర్డ్ ఇండిపెండెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మేము చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి, మీ ఈమెయిల్కి రీచ్ అవుతుంది। మీరు ఎక్కడున్నా ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని వీడియోస్ అనేది నేర్చుకొని మీరు ఇండిపెండెంట్గా ఉండవచ్చు। ఇంతేకాదు, ఇదే ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనే పేరుతో వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ కూడా రన్ అవుతున్నాయి। వాటిల్లో రిలేటెడ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్, క్విజ్ అనే యాక్టివిటీస్ కూడా రన్ అవుతున్నాయి। వాటిల్లో కూడా జాయిన్ అయ్యి మీ స్కిల్స్ అనే దాన్ని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పే నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు। 9705396086। ఐ రిపీట్, 9705396086। ఫ్రెండ్స్, మనము లాస్ట్ క్లాస్లో స్టార్ట్ మెనూ విండోస్ 7 ఎలా చేయాలి థియరీటికల్గా, ప్రాక్టికల్గా మనము చూడడం జరిగింది। ఇవాళ క్లాస్ ఏంటి, ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా, అదే విండోస్ 10లో స్టార్ట్ మెనూ అనేది ఎలా యూజ్ చేయాలి। ఇప్పుడు అందరూ యూజ్ చేసేది విండోస్ 10నే కాబట్టి దాంట్లో ఎలా మనం థియరీటికల్గా తెలుసుకోవాలి, ప్రాక్టికల్గా మనకి ఎలా సపోర్ట్ అవుతుంది మన స్క్రీన్ రీడింగ్తో అనేది తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు కదా। లేట్ ఎందుకు, లెట్ అస్ స్టార్ట్ క్విక్లీ విత్ ఎంథూజియాస్టిక్। ఆసక్తిగా వెయిట్ చేస్తున్న క్లాస్ ఏంటో తెలుసా మీకు, అదే విండోస్ 10లో స్టార్ట్ మెనూ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది థియరీటికల్గా, ఇంకా ప్రాక్టికల్గా మనము ఎలా చేయాలి, స్క్రీన్ రీడింగ్ అనే సాఫ్ట్వేర్ మనకి జాస్ లేదా ఎన్విడిఏతో ఎలా మనకి రీడ్ చేస్తుంది, ఎలా అనౌన్స్మెంట్ ఇస్తుంది, ఎంత క్విక్గా ఓపెన్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ అనేది మీకు అందరికీ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఫ్రెండ్స్। నౌ లెట్ అస్ బిగిన్ ఫస్ట్ వన్ థియరీ కాన్సెప్ట్ ఆఫ్ స్టార్ట్ మెనూ ఇన్ విండోస్ 10। ఫ్రెండ్స్, మీరు విండోస్ 7 స్టార్ట్ మెనూ గురించి కొంచెం కాన్సెప్ట్ తెలుసుకున్నారు, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను। నౌ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ విండోస్ 10లో స్టార్ట్ మెనూ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాము। విండోస్ 7లోను విండోస్ 10లోను విండోకి ప్రెస్ చేస్తే స్టార్ట్ మెనూ వస్తుందన్నమాట, రెండింటికి ఒకటే। కానీ ఈ విండోస్ 10లో స్టార్ట్ మెనూ అనేది ఎలా ఉంటుంది అని అంటే, అది ప్రెస్ చేయంగానే మనకి ఫస్ట్ సర్చ్ బాక్స్ ఎడిట్కి ఫోకస్ వస్తుందన్నమాట। సో దాని తర్వాత ఇక్కడ క్లియర్గా ఆల్ఫాబెటిక్ వైజ్గా మన సిస్టంలో ఏమున్నాయి అని క్లియర్గా మనకి చూపించేస్తుందన్నమాట, అంటే ఏకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక 4 to 5 ఐటమ్స్ చూపిస్తుంది, తర్వాత బీకి సంబంధించినవి చూపిస్తుంది, తర్వాత సికి సంబంధించినవి చూపిస్తుంది, ఒకవేళ మధ్యలో డికి సంబంధించిన ఐటమ్స్ ఏవి మన కంప్యూటర్లో లేకపోతే డి చూపించకుండా ఈ ఐటమ్స్ చూపిస్తూ ఉంటుందన్నమాట। అంటే ఒక విధంగా చూసుకుంటే విండోస్ 7లో లాగానే విండోస్ 10లో కూడా మనకి స్టార్ట్ మెనూ అని ఉండడం జరుగుతుందన్నమాట। అక్కడ విండోస్ 7లో మనం స్టార్ట్ మెనూలో రైట్ సైడ్ షట్ డౌన్, కంప్యూటర్స్ ఇలాంటివన్నీ ఆప్షన్స్, సెట్టింగ్స్ అనేది ఉంటాయి అని అనుకున్నాము, కానీ దీంట్లో అలా ఉండవు, ఇవి వేరే చోట ఉంటాయి అన్నమాట। కానీ ఇది చూడంగానే ఏంటంటే ఆల్ఫాబెటిక్స్లో మన కంప్యూటర్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఆల్ఫాబెటిక్స్లో ఉంటాయన్నమాట। ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనుకుంటున్నాము, వర్డ్ అనే దాంతో స్టార్ట్ అయింది కాబట్టి డబ్ల్యూ అనే ఆల్ఫాబెటిక్లో వర్డ్ ఉంటుంది, పవర్ పాయింట్ అనుకుంటున్నాము పి అనే ఆల్ఫాబెటిక్లో పవర్ పాయింట్ ఉంటుంది, అలాగే పీకి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉంటుందన్నమాట। సో అట్లా
దేనికి సంబంధించింది దాని ఆల్ఫాబెటిక్స్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఇంకా డిఫరెంట్ యాప్స్ అనేవి కూడా మనకి విండోస్ 10 లో ఇచ్చే అవకాశం కూడా ఉంది. అవి ఎలా వాడాలి అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనకి విండోస్ 10 స్టార్ట్ మెనూ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము థియరిటికల్గా విండోస్ 10లో స్టార్ట్ మెనూ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది బ్రీఫ్గా తెలుసుకున్నాము. ఇప్పుడు నేను మీ అందరికీ ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీబోర్డ్లో నేను విండో బటన్ ప్రెస్ చేస్తున్నాను, అంటే స్టార్ట్ బటన్. సర్చ్ బాక్స్ ఎడిట్ అని చెప్పింది. సర్చ్ అంటే ఏంటి, ఏదో వెతికేదాన్ని మనం సర్చ్ అని అనుకోవచ్చు. ఎడిట్ అంటే ఏంటి, ఏదైనా రాసేదాన్ని ఎడిట్ అని అనుకోవచ్చు అనమాట. సో స్టార్ట్ మెనూ అనే దాన్ని నేను ఓపెన్ చేయగానే నా ఫోకస్ ఎక్కడ ఉంటుంది, సర్చ్ బాక్స్ ఎడిట్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను డౌన్ ఆరో ఇస్తున్నాను, ఏ గ్రూపింగ్ అని చెప్పింది, అంటే ఏకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక చోట, బికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక చోట, అలా సికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక చోట అలా ఉంటాయి విండోస్ 10లో అనేది మనం తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ ఏ గ్రూపింగ్ అని చెప్పింది కాబట్టి ఏ, ఇప్పుడు నేను డౌన్ ఆరో ఇస్తున్నాను, అంటే ఏకి ఏ గ్రూప్ ఏకి సంబంధించినవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అని అర్థం అనమాట. డౌన్ ఆరో, డౌన్ ఆరో, డౌన్ ఆరో, డౌన్ ఆరో, సి గ్రూపింగ్ అని చెప్పింది, అంటే బికి సంబంధించిన ఆప్షన్స్ ఏవి లేవు కాబట్టి అక్కడ సి గ్రూపింగ్ అని చెప్పింది. ఇప్పుడు నేను డౌన్ ఆరో ఇస్తున్నాను, డౌన్ ఆరో, డౌన్ ఆరో, క్యామ్ స్టూడియో కొలాప్స్డ్ అని చెప్పింది. కొలాప్స్డ్ అని చెప్పింది అని అంటే మనకి అక్కడ ఇంకా సబ్మెనోస్ ఉన్నాయి అని అర్థం అనమాట. సైటెడ్ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అని అంటే దాని పక్కన చిన్న డాట్ లాగా ఉంటుంది అనమాట. సో అలా మనకి ఉన్నాయి అని మనకి ఎన్విడిఏ కొలాప్స్డ్ అని చెప్తుంది, జాస్ అయితే క్లోజ్డ్ అని చెప్తుంది అనమాట సబ్మెనోస్ ఉంటే గనక. సో దాన్ని స్పేస్ బార్తో మనము ఎక్స్పాండ్ చేస్తే గనక ఎక్స్పాండెడ్ అని చెప్తుంది ఎన్విడిఏ, వేరాస్ జాస్ అయితే గనక ఓపెన్ అని చెప్తుంది. ఇప్పుడు నేను కొలాప్స్డ్ అని చెప్పింది కాబట్టి ఒకసారి నేను స్పేస్ బార్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్స్పాండెడ్ అని చెప్పింది, అంటే ఎక్స్పాండెడ్ అయింది అనమాట. ఆ ఎక్స్పాండెడ్ అయినది ఎక్కడ ఉంటాయి, కిందనే చూపిస్తుంది అనమాట మనకి. డౌన్ ఆరో, ఆల్ యాప్స్ లిస్ట్ అని చెప్పింది, అదొక ఆప్షన్ ఉంది. డౌన్ ఆరో, క్యామ్ స్టూడియో ఆన్ ద వెబ్ అని చెప్పింది, ఇంకా దాంట్లో ఎక్స్పాండెడ్ అయింది కదా, ఇంకా ఉన్నాయేమో మనం చెక్ చేసుకుందాం. డౌన్ ఆరో, కాన్ అండ్ యూటిలిటీ ఫోల్డర్ కొలాప్స్ అని చెప్పింది, అంటే దా పైన ఆప్షన్లో రెండే సబ్మెనోస్ ఉన్నాయి, కొలాప్స్ అని చెప్పింది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ అని మీరు అనుకోవచ్చు అనమాట, అర్థం చేసుకోవాలి. సో దాన్ని నేను ఎక్స్పాండెడ్ చేయలేదు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. సో ఇప్పుడు నేను అపేర్ ఇస్తున్నాను, అపేర్ ఇస్తున్నాను, అపేర్ ఇస్తున్నాను, ఎక్స్పాండెడ్ అని చెప్పింది. నేను ఇప్పుడు దాన్ని ఎక్స్పాండెడ్ చేసి ఏమేమి ఉన్నాయో నేను చూస్ చేసుకున్నాను. డౌన్ ఆరోతో మళ్ళీ అప్ ఆరోతో మళ్ళీ ఎక్స్పాండెడ్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చేసి స్పేస్ బార్తో కొలాప్స్డ్ క్లోజ్ చేసేస్తున్నాను అనమాట నేను. క్లియర్ గా మనకి కొలాప్స్డ్ అని నీట్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు నేను డౌన్ ఆరో ఇస్తున్నాను, ఇంత కొలాప్స్డ్ అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. నెక్స్ట్ ఆప్షన్ డౌన్ ఆరో, కోడ్ రైటర్ అని చెప్పింది. డౌన్ ఆరో, కనెక్ట్ అని చెప్పింది. డౌన్ ఆరో, డీ గ్రూపింగ్ అని చెప్పింది. అలా డీకి సంబంధించినవన్నీ మనకి, ఈకి సంబంధించినవన్నీ అన్ని అలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మనకి. అలా జెడ్ వరకు ఉంటే జెడ్ వరకు ఉంటాయి, మధ్యలో బి లేదు అన్నాను కదా, అలా మధ్యలో లేకపోతే ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఒకటే ఆప్షన్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో నేను ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒకసారి హోమ్ కీ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఏ గ్రూపింగ్ డైరెక్ట్గా ఫోకస్ వచ్చేసింది, నేను డీలో ఉన్నాను, హోమ్ కీ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఏకి ఫోకస్ వచ్చేసింది అన్నమాట. సో అలా నేను ఏకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి నేను ఎండ్ కీ ఇస్తున్నాను. జూమ్ ఫోల్డర్, జూమ్ అనే దాన్ని జెడ్తో స్టార్ట్ అయింది కాబట్టి జూమ్ అని చెప్పింది. అక్కడ కొలాప్స్ అంటే ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి అప్పారో ఇస్తున్నాను, అప్పారో, యూట్యూబ్ వీలో డౌన్లోడర్, అంటే వైకి సంబంధించినవన్నీ కింద నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అదొక సాఫ్ట్వేర్.
Your phone. Up arrow. All apps list. Why grouping? Why grouping? నేను ఇందాక అప్పారో యూస్ ఏ గ్రూపింగ్ అని చెప్పినప్పుడు డౌన్ ఎరో యూస్ చేశాను ఎందుకంటే అది స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి ఇది జూమ్ అనే దాన్ని లాస్ట్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ అప్పారో యూస్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు అప్పారో ఎక్స్కి సంబంధించి ఎక్స్ బాక్స్ అనేది ఒకటే ఉందంట అప్పారో వర్డ్ వెబ్ అనేది డబ్ల్యూతో స్టార్ట్ అయిపోయింది కాబట్టి అది వర్డ్ వెబ్ అనేది ఒక సాఫ్ట్వేర్ Word 2016 అని చెప్పింది ఓకే సో ఎంఎస్ ఆఫీస్ 2016 ఉంది అని అర్థమైపోయింది అంటే వర్డ్ ఎంఎస్ వర్డ్ అనేది మనకి ఒక ప్యాకేజ్ అని అనుకున్నాము ఎంఎస్ ఆఫీస్ అనేది దాంట్లో వర్డ్ అనేది ఒక ఆప్షన్ అనుకున్నాము దాంట్లో ఆ వర్డ్ అనేది ఈ డబ్ల్యూ అనే ఆప్షన్లో ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకి ఏ నుంచి జెడ్ వరకు ఆప్షన్స్ దేనికి సంబంధించిన ఆల్ఫాబెటిక్కి సంబంధించిన ఆప్షన్స్ దాంట్లో అలా ఉంటాయన్నమాట సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒకసారి హోమ్కి ఇచ్చేస్తున్నాను ఏ గ్రూపింగ్ అని చెప్పింది అంటే ఫోకస్ ఇక్కడికి వచ్చేసింది అనమాట ఏ గ్రూపింగ్కి దగ్గరికి సో ఈ విధంగా మనము విండోస్ 10లో స్టార్ట్ మెనూ చూసుకునే విధానం ఇట్లా ఉంటుందన్నమాట సో ఇక్కడ వరకు మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి నేను ట్యాబ్ ఇస్తున్నాను యాక్టివేట్ రీనేమ్ గ్రూప్ అని చెప్పింది ఈ ఆప్షన్ గురించి నేను తర్వాత క్లాస్లో పాసిబిలిటీ ఉన్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్యాబ్ ఇస్తున్నాను సెర్చ్ బాక్స్ ఎడిట్కి ఫోకస్ వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఇందాక మనము యాప్స్ గురించి వెతుక్కుంటున్నప్పుడు సర్చ్ బాక్స్ ఎడిట్ అని ఫస్ట్లో వచ్చిన తర్వాత రాలేదు ఆ ఆప్షన్కి రావాలంటే నేను ఏం చేశాను ట్యాబ్ అనే దాన్ని ప్రెస్ చేశాను కాబట్టి అది అక్కడ సర్చ్ బాక్స్ ఎడిట్ అని ఒక ఫోకస్ చూపించింది నాకు ఇప్పుడు నేను మళ్ళీ ట్యాబ్ ఇస్తున్నాను ఇంకా ఏమైనా ఉన్నాయేమో సో హైడ్ లేబుల్స్ లిస్ట్ అనేది కొలాప్స్డ్ అని చెప్పింది ఓహో దీంట్లో కూడా ఇంకా మెనో ఇంకా సబ్ మెనోస్ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు ఒకసారి స్పేస్ బార్ ఇస్తున్నాను ఎక్స్పాండెడ్ అని చెప్పింది ఇప్పుడు నేను డౌన్ యారో ఇస్తున్నాను యూజర్ అకౌంట్స్ ఫర్ శాంతికి సంబంధించిన అకౌంట్స్ యూజర్ అకౌంట్స్ అనేది సెట్టింగ్స్ నేను ఇక్కడ పెట్టుకోవచ్చు డాక్యుమెంట్స్ 1 of 3 అంటే డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కూడా ఉండడం జరిగింది పిక్చర్స్ కూడా ఉండడం జరిగింది సెట్టింగ్స్ పవర్ అంటే ఈ ఆప్షన్స్ డాక్యుమెంట్స్ పిక్చర్స్ సెట్టింగ్స్ యూజర్ అకౌంట్స్ పవర్ ఆప్షన్స్ అన్నీ మనము విండోస్ 7లో రైట్ పెయిన్లో ఉంటాయి అని మనం తెలుసుకున్నాము ఇక్కడ విండోస్ 10లో ఇక్కడ ఉంటాయని మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ పవర్లో కూడా పవర్ కొలాప్స్డ్ అని చెప్పలేదు కానీ పవర్ అనే ఆప్షన్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఒకసారి నేను స్పేస్ బార్ ఇస్తున్నాను అది అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కానీ ఉంటాయనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్పేస్ బార్ ఇస్తున్నాను స్లీప్ 1 of 3 అని చెప్పింది ఓకే మనం స్లీప్ మోడ్లో మనం సిస్టమ్ని పెట్టేసుకుంటుంటాం ఒక్కొక్కసారి అది బెనిఫిట్ అవుతుంది ఒకసారి అన్బెనిఫిట్ అవుతుంది అనమాట దాని గురించి తర్వాత చూద్దాము నేను డౌనర్ ఇస్తున్నాను షట్ డౌన్ అంటే మనం సిస్టమ్ని షట్ డౌన్ చేసేదాన్ని షట్ డౌన్ అని అనుకుంటున్నాము డౌనర్ రీస్టార్ట్ కంప్యూటర్ని రీస్టార్ట్ చేయడం అనమాట మన ఫోన్ని మనం ఏ విధంగా అయితే రీస్టార్ట్ అనే ఆప్షన్ వస్తుందో దాని తర్వాత పవర్ అనే ఆప్షన్ వస్తుందో మీకు అందరికీ తెలిసిందే పవర్ అంటే సిస్టమ్ని ఫోన్ని మనం క్లోజ్ చేసే క్లోజ్ చేయడము అనేది అనమాట స్విచ్ ఆఫ్ చేయడము అనేది అలాగే కంప్యూటర్ పరంగా కంప్యూటర్ని షట్ డౌన్ చేయడము అనమాట ఇక్కడ రీస్టార్ట్ అంటే మనం ఫోన్ని మనం రీస్టార్ట్ చేస్తున్నాం ఏదో స్ట్రక్ అయింది టాక్ బ్యాక్ అని చెప్పేసి ఇక్కడ కూడా కంప్యూటర్లో కూడా కొత్త సాఫ్ట్వేర్స్ కనుక మనం వేసుకున్నట్లయితే రీస్టార్ట్ అని అడుగుతుందన్నమాట రీ అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అర్థం అనమాట సో నేను ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఒకసారి అప్పారో ఇచ్చేసి స్లీప్ 1 of 3 అని చెప్పింది కాబట్టి నేను ఇక్కడ ఎస్కేప్తో ఒకసారి క్లోజ్ చేస్తే పవర్ అనే ఆప్షన్లో ఓపెన్ అయినవి క్లోజ్ అయిపోతాయి ఒకసారి ఎస్కేప్ ఇస్తున్నాను స్టార్ట్ లిస్ట్ పవర్ దగ్గరకు వచ్చేసింది అనమాట సో నేను ఇట్లా ఈ విధంగా నేను దాంట్లో ఏమేమి ఉన్నాయని చూసుకున్నాను ఒకసారి నేను ట్యాబ్ ఇస్తున్నాను ఏమి అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు ఒకసారి ఎస్కేప్ ఇస్తున్నాను కొలాప్స్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే నేను ఒకసారి ట్యాబ్ ఇస్తున్నాను మళ్ళీ
నేను సెర్చ్ బాక్స్ ఎడిట్కి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము వర్డ్ అనే దాన్ని మనము డబ్ల్యూలో ఉంది అని మనం తెలుసుకుందాం. అలా డౌన్ యారో తో డబ్ల్యూకి రావాలంటే టైం టేకన్ ప్రాసెస్. కాబట్టి నేను ఈజీగా నాకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ నేను సెర్చ్ బాక్స్ ఎడిట్ ద్వారా నేను ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నా ఫోకస్ సెర్చ్ బాక్స్కి వచ్చి నేను ఎలా టైప్ చేస్తే ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి నేను మళ్ళీ ట్యాబ్ ఇస్తున్నాను. పెన్ టైల్స్ లిస్ట్ క్రియేట్ గ్రూప్ ఎడిట్ గ్రూప్ అండ్ యాక్టివేట్ ది రీనేమ్ గ్రూప్. మళ్ళీ ట్యాబ్ ఇస్తున్నాను. సెర్చ్ విండో సెర్చ్ బాక్స్ ఎడిట్ బ్లాంక్. సెర్చ్ బాక్స్ ఎడిట్ బ్లాంక్ అని చెప్పింది అంటే అక్కడ ఏమీ లేదు అని. సో నేను ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎంఎస్ వర్డ్ అనేది డబ్ల్యూఓ వర్డ్ అనేది డబ్ల్యూఓతో స్టార్ట్ అయింది కాబట్టి నేను డబ్ల్యూఓ ప్రెస్ చేస్తున్నాను. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ అని మనకి అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఒకసారి డౌన్ అండ్ అప్ యారో ఇద్దాం. వర్డ్ 2016 వర్డ్ 2016 అని చెప్పేసింది. ఎంటర్ ఎస్కేప్ డాక్యుమెంట్ 1 వర్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఎడిట్ మల్టీ లైన్ పేజ్ 1 సెక్షన్ 1 ప్లాన్. అలా నేను ఎంఎస్ వర్డ్ సెర్చ్ బాక్స్ ద్వారా ఓపెన్ చేశాను. ఈ ఎంఎస్ వర్డ్ అనే దాన్ని నేను క్లోజ్ చేయకుండా కూడా స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి నేను ఎక్సెల్ కూడా ఓపెన్ చేయొచ్చు. Start window, search window, search box, edit blank. ఇక్కడ EX రాస్తున్నాను. EX, Excel 2016, app, press right to switch preview 1 of 8. ఎక్సెల్ 2016 అని చెప్పింది. కింద ఉన్న ఆప్షన్స్ నేను చెప్పి నేనేం చెప్పదలుచుకోలేదు దాని గురించి. సెర్చ్ బాక్స్ ఎడిట్ నుంచి ఈజీగా ఎలా ఓపెన్ చేయొచ్చు అన్న కాన్సెప్టే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎక్సెల్ అని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు అలాగే దీన్ని కూడా నేను క్లోజ్ చేయకుండా స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Start window, search window, search box, edit plan. ఇక్కడ PowerPoint PO రాస్తున్నాను. PowerPoint 2016, app, press right to switch preview 1 of 6. So PowerPoint 2016 అని చెప్పింది కాబట్టి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎస్కేప్ ఇస్తున్నాను. సో ఈ విధంగా మనము సెర్చ్ బాక్స్ నుంచి ఏవైనా మనకి కావాల్సిన సెట్టింగ్స్ కానీ డిస్ప్లే కానీ ఏవైనా కావాలి అంటే ఈ సెర్చ్ బాక్స్ నుంచి కూడా నేను ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెర్చ్ బాక్స్ నుంచి కూడా ఒక వెబ్సైట్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇంటర్నెట్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు నేను మీకు ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఈ విధంగా మనము స్టార్ట్ మెనో అనే ఆప్షన్ని మనము విండోస్ 10లో మనము చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆల్ ట్యాబ్తో అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. డాక్యుమెంట్ 1 అని చెప్పింది కాబట్టి ఆల్ట్ F4 డెస్క్‌టాప్ లిస్ట్ రీసైకిల్ పిన్ నాట్ సెలెక్టెడ్ 1 of 20. సో ఆల్ ట్యాబ్ ఇస్తున్నాను ఒకసారి. ఏమి ఐటమ్స్ లేవు. సో ఇట్లా మనము స్టార్ట్ మెనూని మనము చాలా ఈజీగా ఈక్వల్ టు ద సైటెడ్ పీపుల్ మనం చాలా బాగా ఈజీగా మనం నావిగేట్ చేసుకుంటూ మన వర్క్ చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మీరు థియరీటికల్గా ప్రాక్టికల్గా విండోస్ 10లో స్టార్ట్ మెనూ అనేదాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈక్వల్ టు ద సైటెడ్ పీపుల్ మనము ఎలా మనం నావిగేట్ అవ్వగలము అనేది మీరందరూ నేర్చుకున్నారు. బ్రీఫ్గా మనం దీని యొక్క సమ్మరీ అనేది తెలుసుకుందాము. మనము స్టార్ట్ మెనూ అనేది ఎలా ఓపెన్ చేయాలి, విండోస్ 7కి విండోస్ 10కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, యాప్స్ అనేది ఉంటాయని మనం తెలుసుకున్నాము. అక్కడ ఉన్నట్టే సెర్చ్ బాక్స్ ఎడిట్ ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది. అక్కడ ఆల్ ప్రోగ్రామ్స్లో ఉంటాయి అని మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఆల్ఫాబెటిక్ వైజ్గా ఏకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఒకచోట, సికి సంబంధించిన ఆప్షన్స్ ఒకచోట, అలా జెడ్ వరకు ఏ దానికి దాంట్లో ఉంటాయని మనం తెలుసుకున్నాము. అంటే వర్డ్ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అయింది కాబట్టి డబ్ల్యూ అనే ఆల్ఫాబెటిక్లో వర్డ్ అనేది ఉంటుందని తెలుసుకున్నాము. అలాగే మనము స్టార్ట్ లిస్ట్ అనే ట్యాబ్ ద్వారా మనం
ప్రెస్ చేస్తే స్టార్ట్ లిస్ట్ అనే ఆప్షన్ వచ్చింది. దాంట్లో సెట్టింగ్స్, డాక్యుమెంట్స్, పవర్ అంటే రీస్టార్ట్ చేయడానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ మనకి రావడం జరిగింది. అలాగే సర్చ్ బాక్స్ ఎడిట్ ద్వారా మనము ఎలా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఆర్ నోట్బుక్ అనే నోట్ ప్యాడ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి అనేది కాన్సెప్ట్ కూడా మీరందరూ తెలుసుకున్నారు. ఈ విధంగా మీరు నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా ఈ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా చాలా బాగా వర్క్ చేయొచ్చు. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. స్టార్ట్ మెనో విండోస్ 10 అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ విన్నట్లయితే, అర్థమైనట్లయితే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్, ఐడియాస్ కింద ఉన్న కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ, లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యావ్ ఎ గుడ్ డే.